డెబ్బై అప్పటికి నెక్స్ట్కి వస్తే 79-80 అప్పటికి ఎట్లా ఉంటుంది పరిస్థితి? బాబునే చూపెట్టాలనా? లోకేష్ చూపెట్టడానికి ఇప్పుడు బాబు ముందు లోకేష్ అనట్లేదు. అదే కదా, ఇప్పుడు లోకేష్ కనుక పాదయాత్ర సక్సెస్ అయ్యి రేపొద్దున పవర్లోకి తెలుగుదేశం వచ్చేస్తే ఆ నెక్స్ట్ ట్రిప్కి ప్రాబ్లం ఉండదు. స్టాలిన్ లాగా సెటిల్ అవుతాడు తనని పూర్తిగా నడిపించగలిగితే. అలా కాకుండా ఇప్పటికిప్పుడైతే కనుక అలగిరిలాగా ఉంటుంది. కానీ పాదయాత్ర చేస్తున్నారంటే ఖచ్చితంగా కంపేర్ టు జగన్ అనేది అక్కడ కంపేర్ టు జగన్ ప్రజాబలం ఉన్న నాయకుడిగా చూడాలా లోకేష్ గారిని, ఓన్లీ పార్టీ బలం ఉన్న నాయకుడిగా మాత్రమే కనిపిస్తున్నారా? ఇప్పుడు కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే పార్టీ నాయకుడు అదే అంటున్నాను. భవిష్యత్తులో ఈ పాదయాత్ర తర్వాత జన నాయకుడు అయ్యాడు జగన్. ఈయన అవచ్చేమో, అంటే పాదయాత్ర ముందు కూడా అయినట్టున్నారు జగన్. పాదయాత్ర ముందుకు పూర్తిగా రాలేదు కదా, పూర్తిగా రాలేదు. చీలిక వర్గం కిందకు వచ్చింది అప్పుడు, అందుకే కదా. అంటే ప్రజల్లో మాత్రం ఒక ఇది వచ్చింది, అయ్యో ఇన్నాళ్ళు జైల్లో ఉండొచ్చాడు, లేదంటే వైఎస్ఆర్ పాదయాత్రకు అది ఫెచ్చింగ్. అదే అదే అది కూడా అంతే కదా. లోకేష్ వాళ్ళ నాన్నగారి కోసం ఎంత తిప్పలు పడుతున్నాడు, కష్టపడుతున్నాడు, పాపం ఎన్ని ఇబ్బందులు పడ్డాడో బిడ్డ. ఇప్పుడు తన ఆరోగ్యాన్ని సరి చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇదివరకు ఉన్నటువంటి లావు తగ్గించుకున్నాడా, వాయిస్ మార్చుకున్నాడా, ఇదివరకు తగ్గుపలుచుకుంటే ఎంత కష్టాలు పడుతున్నాడు మన కోసం అని కష్టంగానే చూస్తారంటారా జనం? చెప్పలేము. ఇది ఎట్లా ఉంటది అంటే ఒక్కో టైం ఒక్కొక్క కష్టంతో వచ్చే సింపతి వేరే ఉంటది. అది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, వైఎస్ఆర్ గారు మరణించడం సడన్ గా కొడుకు కుమారుడు అది అది కనిపించింది. ఇక్కడ అంటే ఆ యాంగిల్ చూడలేం కదా. అంటే ఒక్కోటి జాలి ఎట్లా ఉంటుందో చెప్పలేము. అదే అదే చంద్రబాబు నాయుడు ఎలక్కన అయితే ఏమున్నారు అని వెళ్ళారు అప్పుడు పాదయాత్ర. రాజశేఖర రెడ్డి ఏముందని పాదయాత్రకి వెళ్ళారు, బట్ జనం ఆదరించారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే నాన్నగారు చనిపోయారని వాళ్ళకి అట్లాంటి ఏం లేవు కదా. కానీ జనాలు ఆదరించారు కదా. అంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగితే ఒకటి, రెండవది ఏ ఏ సెక్షన్స్ వస్తారు అనేది ఇంకొకటి ముఖ్యం. అది రేపు తేలాల్సి. కానీ పాదయాత్రతో ఏం చెప్పాలనుకుంటున్నారు నారా లోకేష్ గారు అనేది కీలకం. ఆ చెప్పడానికి కావాల్సిన స్టఫ్ ఇప్పుడు ఆయన దగ్గర ఉంటుంది ఉందా? అంటే బేసిక్గా ఎక్కువ మాట్లాడకుండా ఉంటేనే బెటర్. పాదయాత్ర దట్ ఇట్సెల్ఫ్ ప్రజల సమస్యలు తెలుసుకోవటం. కానీ ప్రజలు ఆ సైలెన్స్ కోరుకోరు కదా. అంటే ఏదో చెప్తారు ఏం చేస్తారు అనేది ఇప్పుడు పాదయాత్రలోకి వెళ్తే ఏం చెప్తారు.